నమస్కారం కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం నారాసుర రక్త చరిత్ర నుంచి జగనాసుర రక్త చరిత్ర వరకు నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో బ్యానర్ హెడ్డింగ్తో రోజు రెండు వేల పంతొమ్మిది రెడ్డి గారి హత్య గావించబడినప్పుడు వచ్చిన కథనం ఆయనే వివేకానంద రెడ్డి గారి హత్య పురికొల్పి చేయించారు అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తూ సాక్షి ఆనాడు నారాసుర రక్త చరిత్ర అనే బ్యానర్ హెడ్డింగ్తో కథనాలు కథనాలుగా వండి వార్చింది కానీ ఈరోజు అంటే సిబిఐ కేసు చేపట్టిన తరువాత అందులో విచారణ జరుగుతున్న తరువాత అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత ఆయన కాల్ రికార్డ్స్లో కనుగొన్న రెండు నెంబర్లు వారి ఆ నెంబర్లో ఓనర్లైన కృష్ణమోహన్ రెడ్డి మరియు నవీన్ అనే వారిని కూడా విచారించిన తరువాత వీళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి అందులో ఉన్న పెద్దల వైపే చూపిస్తున్నాయి అని ప్రస్ఫుటంగా ఈరోజు బయటకు వస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జగనాసుర రక్త చరిత్ర పేరుతోటి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి రాష్ట్రం మొత్తం ఇంటింటికి ఊరు ఊరికి పంచాలని నిర్ణయించింది నిన్న ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి రిలీజ్ చేయటం కూడా జరిగింది అచ్చెన్నాయుడు గారు ఆ పుస్తకం గురించి అందులో ఉన్న వివరాలన్నింటినీ మీడియా ముందు సవివరంగా వివరించారు ఒకసారి మనం చూద్దాం నారాసుర రక్త చరిత్ర నుంచి జగనాసుర రక్త చరిత్ర ఇప్పుడు అప్పుడు వచ్చిన కథనం నుంచి ఇప్పుడు వచ్చిన పుస్తకం దాకా అనేక అనూహ్యమైన మలుపులతో సినిమా పక్కీలో కథ బాగా మలచినట్టుగా జరిగిన ఈ కథనం మొత్తం ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నాం రెడ్డి గారు హత్య గావించబడిన తర్వాత గుండెపోటని చెప్పే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత అది హత్యనని అడగటం చెప్పటం జరిగింది దానిపై సిబిఐ విచారణ జరిపించాలి ఇప్పుడు ఇక్కడున్న పోలీసుల మీద అప్పుడున్న ప్రభుత్వ పెద్ద చంద్రబాబు మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి సిబిఐకి కేసును అప్పగించాలని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి సీఎం అయిన తర్వాత సిట్టు వేశారు సీటులో మనందరికీ తెలిసిందే తెలుగుదేశం నాయకులని ప్రొజెక్ట్ చేస్తూ వారిని విచారించే క క్రమంలో దర్యాప్తు జరుగుతూ ఉండగా సునీతారెడ్డి కలగజేసుకొని దా దాంతో సిబిఐకి కేసు మార్చబడింది ఈ సిబిఐకి కేసు మార్చిన తరువాత మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంకి కూడా ఈ కేసు బదలాయించబడింది ఈ విషయాలు అందరికీ తెలిసినవే కానీ ఇప్పుడు ఈ జగనాసుర రక్త చరిత్ర అనే పుస్తకంలో తెలుగుదేశం పార్టీ పొందుపరిచిన విషయాలు అన్నిటినీ ఒకసారి మనం కూలంకషంగా చూసుకుంటే సిబిఐకి విచారణకి ఏమేమి అంశాలు వారు తీసుకున్నారో దానికి ముందు వివేకానందరెడ్డి గారు రాయబడినట్టుగా చెబుతున్న ఒక లెటర్ యొక్క ఫోరెన్సిక్ నివేదిక ఏం చెప్తోంది సునీతారెడ్డి గారితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అంటే ఆవిడ వ్యక్తం చేసిన అనుమానాలపై కానీ ఆవిడ అడిగిన ప్రశ్నలపై కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి స్పందించారు ఇలాంటి వాటన్నిటితోటి వారు ఈ జగనాసుర రక్త అనే పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది అది నెట్లో కూడా అవైలబిలిటీ ఉంది ఎవరైనా గూగుల్లో సర్చ్ చేసుకొని దాన్ని చూడవచ్చు చదవచ్చు లేదా పార్టీ వాళ్ళు మరి ఎప్పటి వరకు పంచుతారో మనకు తెలియదు కానీ రెడ్డి గారి హత్య కేసుపై తెలుగుదేశం వారు రిలీజ్ చేసిన ఈ పుస్తకాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తారనేది ఇక వాళ్ళ ఇష్టం అంటే ఈ కేసులో తెలుగుదేశం పార్టీ ఎలా తప్పించుకుంది చంద్రబాబు నాయుడు మీద ఆరోపించబడిన ఆరోపణలు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదకి ఎలా వచ్చాయి అనే విషయాన్ని కూలంకషంగా ఇందులో పొందుపరచడం జరిగింది అందులో ఉన్న కొన్ని విషయాల్లో వివేకానంద రెడ్డి గారు రాయబడుతున్నట్టుగా చెప్పిన ఒక లెటరుని ఢిల్లీలో ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించగా వారిచ్చిన నివేదికలో వారి చేతి రాతకి రాస్తున్నప్పుడు మన మైండ్కి చేతికి ఉండే కనెక్షన్ ఒకటి ఉంటుంది మన మైండ్లో ఏమనుకుంటే చేతి అక్షరాలు అలానే రాస్తాయి అలాంటి కనెక్షన్ లేకుండా రాయటం జరిగితే అంటే ఎవరన్నా చేయి పట్టుకొని రాపిస్తే కానీ లేదా బలవంతంగా రాయి రాయి నేను చెప్పింది రాయి అని అంటూ ఉంటే ఆయన అపస్మారక స్థితిలోకి వెళుతూ వారి చెప్పింది చేయబోయి రాసినట్టుగా కానీ ఆ లెటర్ ఉంది అని అప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది అలాగనే అక్షరాలు ఒక వరుస క్రమ పద్ధతిలో లేవు వణుకుతున్న చేతితో రాస్తే ఎలా ఉంటుందో అలా రాసినట్టుగా ఉంది ఇది ఎవరో బలవంతంగా రాపించిన లెటరు అని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు తేల్చడం జరిగింది దీంతో సునీత సునీతారెడ్డి గారి వాంగ్మూలం కూడా చెప్పటం జరిగింది నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఈ కేసు విషయమై మీరు బాగా త్వరగా తేల్చండి దీని మీద నాకు న్యాయం చేయండి అని అడిగినప్పుడు నువ్వు పదే పదే ఎందుకు అవినాష్ రెడ్డిని గంగిరెడ్డిని వీళ్ళందరినీ తీసుకొస్తావు ఏ నీ భర్త రాజశేఖరే రెడ్డే ఈ పని చేయించవచ్చు ఉండొచ్చు అని ఎందుకు అనుకోవడం లేదు నీ ఆ ఆ విషయంలో కేసు దర్యాప్తు చేస్తే నువ్వు అన్యాయం అయిపోతావు తెలుసా అనే విషయం చెప్పటం కానీ ఒకవేళ అవినాష్ రెడ్డి మీద నేను ఇలాంటి విచారణ ఏదైనా దర్యాప్తు ఏదైనా చేపడితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు నా మీద ఆల్రెడీ పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండో కేసుగా వచ్చి జరుగుతుంది తప్ప పెద్ద ఉపయోగం ఏముంటుంది అన్నట్టుగా కానీ ఆవిడ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా ఈ పుస్తకంలో పొందుపరచబడి ఉంది అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి బీజేలో బీజేపీలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వాళ్ళు తీసుకుంటారా తీసుకుంటే మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి చెబితే తీసుకుంటారేమో కానీ బీజేపీ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉంది ఆఫ్ కోర్స్ అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళినా ఆయనకి వెన్నుదన్నుగా ఉండే జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి కానీ ఇక్కడ ఉండి నడిపిస్తారు కానీ బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మనకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది అందరికీ తెలిసిందే కానీ బీజేపీ ఇలా నేరారోపణలు చేయబడిన వాళ్ళందరినీ లోపలికి తీసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుందా ఏదో ఆవిడను భయపెట్టడానికో బెదిరించటానికో ఇలా కాదని చెప్పటానికో వేరే చెప్పిన మాటలు అనుకోవచ్చు కానీ కానీ ఆయన అన్నది మాత్రం నిజమా కాదా ఎందుకు అవినాష్ రెడ్డి అని అంటే ఇప్పుడు చూడండి సిబిఐ దర్యాప్తు జరుపుతూ ఉండగానే అవినాష్ రెడ్డిని విచారించవలసిన అవసరం వచ్చింది అవినాష్ రెడ్డి అక్కడున్న ఆధారాలను తుడిచివేయటానికి ప్రయత్నం చేసినట్టుగా కానీ కుట్లు వేయించటానికి ప్రయత్నం చేసినట్టుగా అంటే శరీరంపై ఉన్న గాయాలకు కుట్లు వేసే ప్రయత్నం చేసినట్టుగా కానీ అనుమానంతో సిబిఐ విచారించటం జరిగింది దీంతోపాటుగా అప్పుడు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో పనిచేస్తున్న లక్ష్మి అనే ఆ హౌస్ వైడ్ ఇంట్లో పనిచేసే ఆవిడని పిలిపించి అవినాష్ రెడ్డి గంగిరెడ్డి అక్కడున్న ఆ రక్తపు మరకల్ని కడగమని తొడవమని ఆదేశించినట్టుగా చెప్పుకొచ్చింది అది ఆ పని చేయలేక ఆవిడకి వాంతులయ్యి నేను ఈ పని చెయ్యలేను బాబోయని వంటగతిలోకి వెళ్ళి వెళ్ళిపోయినట్టుగా ఆవిడ ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది ఆ తరువాత అప్పుడు అవినాష్ రెడ్డి ఫోన్లో ఎవరితో మాట్లాడుతూనే ఉన్నాడు అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు అనే విషయాన్ని కూడా ఆమె ధృవపరిచింది అంటే అవినాష్ రెడ్డి అప్పుడున్న అక్క అక్కడ లోకల్ స్టేషన్ ఆఫీసర్తో కలిసి ఈ ఈ ఆధారాలన్నిటిని వేసే ప్రయత్నం చేశాడు అనే అర్థం వచ్చినట్టుగా ఆవిడ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా అప్పుడు సస్పెండ్ చేయటం కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి వచ్చిన తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తివేయడం జరిగింది ఆయనకు పదోన్నతి కూడా కల్పించడం జరిగింది అంటే వారికి సహాయం చేసిన దానికి ప్రతి సహాయం చేయటం కూడా జరిగిపోయింది అనే విషయం ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఇలాంటి ఎన్నో అంశాలన్నిటినీ పొందుపరిచి వారి జగనాసుర రక్త చరిత్ర అనే పుస్తకాన్ని ఇంటింటికి పంచే ప్రయత్నం చేస్తున్నారు దీనితో పాటుగా వారు మరికొన్ని పనులకు కూడా అంటే తెలుగుదేశం పార్టీ మరి కొన్ని పనులకు కూడా ఉపక్రమించినట్టు తెలుస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఈ ఆధారాలని అప్పుడు వచ్చిన ఈ కథనాలని వీటన్నిటినీ చూపిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కేవలం గెలవటం కోసం మా మీద ఆరోపణలు చేసి ఈయన ఎలక్షన్ రూల్స్ అన్నింటినీ అతిక్రమించాడు కాబట్టి మా మా మీద అనవసరమైన నేరారోపణలన్నీ చేశాడు కాబట్టి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ గుర్తింపు రద్దు చేయవలసిందిగా ఎలక్షన్ కమిషన్ను కోరుతున్నట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ చెప్పుకొచ్చింది దానికి కూడా ఈ పుస్తకం సమర్పించే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న ఆధారాలు సిబిఐ అవన్నీ అందరికీ పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్నవే రేపు ఏదైనా విషయం జరిగి ఈ ఈ ఇది జగన్మోహన్ రెడ్డి లేదా భారతి రెడ్డి వైపుగా ప్రయాణం కొనసాగితే ఇదంతా నిజమయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్సిపి పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తు రద్దింపు గుర్తింపు రద్దు చేసే అవకాశం కూడా కనిపిస్తుందని అందరూ రాజకీయ విశ్లేషకులందరూ చెప్పుకొస్తున్నారు అయినప్పటికీ కూడా అది ఏనాటికి జరుగుతుందో బీజేపీతో బాగా పూసుకొని రాసుకొని తిరిగే ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇక్కడ ఉండగా పైన మోడీ వేరేకి అండగా ఉండగా మనందరికీ తెలుసు నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి అంటే మోడీ దత్తపుత్రుడు అనే అనే అర్థం వచ్చే మాటలు కూడా మాట్లాడారు కాబట్టి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ని వారు ఏదో ఒకటి మేనేజ్ చేసి గుర్తింపు రద్దు కాకుండా ఆపగలరేమో వచ్చే ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం కూడా ఉంది కాకపోతే ప్రజలందరిలో ఒక బలమైన అభిప్రాయం కలుగుతుంది వివేకానందరెడ్డి హత్య ఆనాడు నారాసుర రక్త చరిత్రగా ఆ ఎలక్షన్కి ప్రొజెక్ట్ చేయబడి ఆ ఎలక్షన్లో బ్యానర్ హెడ్డింగ్ అయ్యి చంద్రబాబు నాయుడు వైపు చూపించే వేళ్లన్నీ ఐదు సంవత్సరాలు తిరిగి మళ్ళీ ఎలక్షన్ వచ్చే నాటికి ఆల్రెడీ ఇప్పుడు మూడున్నర సంవత్సరాలు అయింది ఇంకొక సంవత్సరంన్నరలో ఎలక్షన్ రావచ్చు ముందస్తు అని కూడా అని అంటున్నారు ఈ ఎలక్షన్ వచ్చేనాటికి ట్విస్ట్ అయ్యి జగన్ జగనాసుర రక్త చరిత్రగా అది మారబడి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు ఆయన సతీమణి భారతి రెడ్డి వైపు చూపించే పరిస్థితికి వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడుకి పట్టిన ఆ ఓటమి ఈనాడు ఈయనకు పడుతుందేమో ఆ ఉన్న సిచ్యువేషన్స్ మొత్తం ఇటువైపుకి తిరిగి ఈయన ఓడిపోయే పరిస్థితి వస్తుందేమో అని తెలుస్తుంది అందుకోసమే ఈ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ దాకా అని చెప్పుకున్నట్టుగా నేను కూడా నారాసుర రక్త చరిత్ర అనే ఈ హెడ్డింగ్ నుంచి జగనాసుర రక్త చరిత్ర అనే ఈ హెడ్డింగ్ దాకా ఆనాడు ఓటమి చెందిన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈనాడు రేపు రాబోయే ఎలక్షన్లో ఓటమి చెందబోయే జగన్మోహన్ రెడ్డి దాకా అని అర్థం వచ్చినట్టుగా చెప్పాను ఇదే ఈరోజు కుండబద్దలు